హాయ్ గైస్, దిస్ ఇస్ నిఖిల్. ఇప్పుడు జేఎల్ఎం ఎగ్జామ్కి దగ్గర దగ్గర 15 రోజులు అనుకుందాం. ఏఈ ఎగ్జామ్ కూడా 15 రోజులు, సబ్ ఇంజనీర్కి అయితే 30 రోజులు. ఇది టీఎస్ఎస్పీడీసీల గురించి. అది ఎన్పీడీసీల పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఏఈ ఎగ్జామ్కి దగ్గర దగ్గర ఐ కెన్ సే ఒక 40 డేస్ 45 డేస్ దాకా అవైలబుల్ ఉందని చెప్పుకోవచ్చు. 45 డేస్ అనుకోండి. ఆ తర్వాత జేఎల్ఎం ఎన్పీడీసీల గురించి అడుగుతున్నారు. అది కూడా మనకి ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ పీరియడ్లో నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను చెప్పింది గ్యారంటీ అవుతుందని కాదు, కానీ దాదాపుగా నాకు అనిపించింది దాని ప్రకారం నా ఎక్స్పీరియన్స్తో చెప్పగలుగుతున్నాను. నెక్స్ట్ జెన్కో ఏఈ గురించి టాపిక్ నడుస్తుంది. జెన్కో చెప్పాను. జెన్కోలో ఏఈ మాత్రమే కాదు, పేపర్లో ఏఈ గురించి చెప్పినప్పటికీ అందులో సబ్ ఇంజనీర్ అండ్ జూనియర్ ప్లాంట్ అటెండెంట్ అంటే డిప్లొమా వాళ్ళకి సేమ్ ఇప్పుడు టీఎస్ఎస్పీడీసీ లాగానే 3 రకాల క్వాలిఫికేషన్స్ ఏవైతున్నాయో అలా 3 రకాల పోస్టులు అందులో కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి. నా ఎక్స్పెక్టేషన్ యాక్చువల్లీ ఎలా ఉండిందంటే ఇనిషియల్గా జెన్కో గురించి 2023 ఫస్ట్ హాఫ్లో బై మార్చ్ అలాగా ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లోప ఆ పీరియడ్లో పడే అవకాశం ఉందనేది నా ఎక్స్పెక్టేషను. బట్ పేపర్లో మాత్రం ఆఫ్టర్ 2 మంత్స్ అని అంటున్నాడు. సో ఓకే, 2 మంత్స్ కాదు 1 మంత్ ఇచ్చి నేను సంతోషపడతాం, అంతే కదా. మనకు నోటిఫికేషన్ రావడం ఇంపార్టెంట్. బట్ నా గెస్సింగ్ మాత్రం అరౌండ్ డిసెంబర్, అట్లీస్ట్ డిసెంబర్ అన్నా ఖచ్చితంగా పడుతుంది, ఆ తర్వాతనే ఉంటుందని నేను అనుకుంటున్నాను. నా ఎక్స్పెక్టేషన్ ఆ లోపు పడ్డా కూడా హ్యాపీ, ఇక నిప్పులేంది పొగరాదు అన్నట్టు. సో ఖచ్చితంగా అవకాశం అయితే ఉన్నది. సో చాలామంది జెన్కో ఏఈకి కూడా బాగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ట్రాన్స్కో గురించి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీకు రాలేదు, కానీ నేను ఆల్రెడీ చెప్తూ వస్తున్నాను. సిమిలర్గా ట్రాన్స్కోలో కూడా 3 డిజిట్ పోస్ట్స్ ఉన్నాయి. ఏఈ పోస్టులు కేవలం ఏఈ మాత్రమే, సబ్ ఇంజనీర్ కాదు అండ్ జేఎల్ఎం కాదు, ఓన్లీ ఏఈ ట్రాన్స్కోలో. సో ఇన్ని వస్తున్నాయి. ఎలక్ట్రికల్ వాళ్ళకైతే స్టేట్ గవర్నమెంట్లో మన ప్యూర్ కోర్ పవర్ సెక్టర్లో అయితే రాబోయే 26-27 మంత్స్లో మాత్రం పిచ్చి పిచ్చిగా పోస్టులు కానీ ఆపర్చునిటీస్ వస్తూ ఉన్నాయి. అది కాకుండా మనకి టీఎస్పీఎస్సీ ద్వారా కూడా ఈ ఏడబ్ల్యూఎస్ నెట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అని ఈ పోస్టులు కూడా మనకి రెడీగా ఉన్నాయి ఎలక్ట్రికల్ వాళ్ళకి, బీటెక్ ఎలక్ట్రికల్ వాళ్ళకి. సో ఓవరాల్గా మంచి మంచి టైం స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. సో మీరు టైం వేస్ట్ చేసుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 6 నెలలు 7 నెలలు పోతే పోయింది, ఎంజాయ్మెంట్ కానీ తిరగటం కానీ ఇంకేదైనా అదర్ కమిట్మెంట్స్ ఉన్నా కానీ. సో చాలామంది వర్కింగ్ ఎంప్లాయీస్ కూడా ఉంటారు, వర్కింగ్ ప్రొఫెషనల్స్. మీరు కూడా ఏంటంటే సి, ఎంత వర్క్ చేస్తున్నా కూడా, ఎంత హెక్టిక్ వర్క్ చేస్తున్నా కూడా డైలీ ఒక 4 నుంచి 6 గంటలు మనకు దొరకదా ఫ్రీ టైం? మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 100% దొరుకుతుంది, అవునా? సో ఎస్, ఒక్కసారి మీరు కూర్చొని ఏం చేయాలనంటే, నేను ఎవరికైనా వర్కింగ్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కానీ ఏం చేయాలంటే, ఒక రోజులో ఎన్ని గంటలు? 24 అవర్స్. 24 అవర్స్ని మీరు రివర్స్లో రండి. రివర్స్ ఇన్ ద సెన్స్ బ్రేక్స్, అంటే ఒక రోజులో మనం ఖచ్చితంగా చేయవలసిన పనులు ఏంటివి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పడుకోవడం కంపల్సరీ, ఎన్ని గంటలు పడుకుంటావు, ఏ టైం నుంచి ఏ టైంకి, యావరేజ్ ఒక 7 నుంచి 8 గంటలు. సో 24 నుంచి 8 తీసేస్తే 18 గంటలు ఉన్నాయి. సో 18 గంటల్లో పడుకోవడం కాకుండా ఇంకెక్కడెక్కడ బ్రేక్ అవుతుంది నీకు? పొద్దున్న లేచిన తర్వాత స్నానం చేయడము, లేదంటే వాకింగ్ చేస్తే దానికి దీనికి టిఫిన్ చేయడం, అదంతా ఒక 2 అవర్స్ వేసుకుందామా, -2 చేసేయండి, 16 గంటలు బ్యాలెన్స్ ఉన్నది. మీరు జాబ్కి వెళ్తారు, 8 అవర్స్ వర్కింగ్, 1+1 అవర్ ట్రావెలింగ్ అనుకుందాం, 10 అవర్స్ జాబ్కి వెళ్తారు ఫర్ ఎగ్జాంపుల్ వర్కింగ్ ఎంప్లాయీస్ అయితే. 16 గంటల్లో నుంచి 10 తీసేయండి, తీసేస్తే 6 గంటలు ఉన్నది. 6 గంటల్లో లంచ్ బ్రేక్ అని, చాయ్ బ్రేక్ అని, ఈ బ్రేకు ఏ బ్రేకు అన్నీ కలుపుకొని 2 గంటలు తీయండి. 1.5 టు 2 అవర్స్ తీసేయండి, 4 అవర్స్ మినిమంలో మినిమం 4 అవర్స్ ఎక్కడ పోదు. ఇక్కడ దీంట్లో ఎక్కడైనా కాంప్రమైజ్ అయినామా? ట్రావెలింగ్కి 1 అవర్ పడుతుందా, 1+1 అవర్ 2 అవర్స్ పడుతుందా, అంతకంటే తక్కువే పడుతుంది యూజువల్గా చెప్పలేమంటే, ఇట్ వేరీస్. మనం ఒకవేళ ఇల్లు జాబ్ దగ్గర ఉందనుకోండి. సో ఇది వర్కింగ్ ఎంప్లాయీస్కి అయితే. మామూలు స్టూడెంట్స్ ఫుల్ టైం చదువుతున్న వాళ్ళు, లేదంటే ఫైనల్ ఇయర్లు ఉన్న వాళ్ళు కానీ, మీరు అకార్డింగ్లీ మీ యొక్క టైమింగ్స్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కాబట్టి దాని తగ్గట్టుగా మీరు బ్యాక్ నుంచి రండి. అంటే నాకు ఒక రోజులో కంపల్సరీ చేయాల్సినవన్నీ చేయంగా నాకు ఎంత టైం మిగులుతుంది, అంత టైం మొత్తాన్ని కూడా మీరు మొబైల్ ఫోన్ ఆఫ్ చేయడము, అంటే ఐ మీన్ ఈ సోషల్ మీడియా నుంచి వెళ్ళిపోవడం, ఇప్పుడు క్లాసెస్ వినాలన్నా ఏదైనా చూడ యూట్యూబ్, మన ఆర్ఎల్స్ ఎడ్యుకేషన్ యాప్ కాబట్టి మొబైల్తో అవసరం కాబట్టి. మొబైల్ ఫోన్లో ఆండ్రాయిడ్లో అయితే మనకి ఫోకస్ మోడ్ అని చెప్పేసి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అవునా? సో అలాంటి ఆప్షన్స్లోకి వెళ్ళడము. సో ఆ విధంగా మనము ప్లానింగ్ చేసుకోవాలి, మోటివేషన్ మెయింటైన్ చేయాలి. మైండ్ చాలా చంచలమైనది, ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతుంటుంది, దాన్ని కాపాడుకోండి.
సో ఫైనల్గా ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న అనౌన్స్మెంట్ ఏంటిది అని అంటే వెరీ ఇంపార్టెంట్లీ ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను అండ్ ఇక్కడ కింద మన డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను నేను. ఇప్పుడు ఆర్ఎల్సీలో హ్యూజ్ మంచి ఆఫర్స్ తీసుకురాబోతున్నాము, అంటే లైక్ 50% ఆఫ్ అలాగనే. ప్రీవియస్గా ఒక 6 అవర్స్ ఇచ్చాను కదా ఆర్ఎల్సీ 50K సబ్స్క్రైబర్స్ ఇచ్చినట్టు, సో అదేవిధంగా. సో అందులో ఏమవుతుందని అంటే మనకి ఇప్పుడు ఏ కాన్ఫిడెన్స్ బూస్టర్ కోర్స్ ఏదైతే ఉన్నదో ప్రజెంట్ 7,500 ఉంది, దగ్గర దగ్గర ఒక మనకి అరౌండ్ 6,000 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, 6,000 రూపీస్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. వేరే జేఎల్ఎం కానీ సబ్ ఇంజనీర్ 1 ఇయర్ కోర్సెస్ దే విల్ బీ కమింగ్ ఫర్ అరౌండ్ ప్రజెంట్ 6,000 ఉంది, అవి కూడా మనకు ఒక 5,000 రేంజ్లో రావడానికి అవకాశం ఉంటుంది. 4,500 నుంచి 5,000 మధ్యలో ఆ రేంజ్లో రావడానికి. 4 మంత్స్ కోర్స్ అయితే మీకు ప్రజెంట్ 3,000 ఉంది, అది ఒక 2,200-2,500 ఈ మధ్యలో ఈ రేంజ్లో ఉంటుంది అప్రాక్సిమేట్గా. అది కాకుండా ఇవి ఎగ్జిస్టింగ్ కోర్సెస్. కొత్త కోర్సెస్ చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు, అవి తీసుకురాబోతున్నాము. అందులో వచ్చేసి ఏంటంటే మెయిన్లీ ఏఈకి టెస్ట్ సిరీస్ ఓన్లీ, ఏఈకి టెస్ట్ సిరీస్ ఓన్లీ. దాని ప్రైసింగ్ వచ్చేసి అరౌండ్ 500 లోపే ఉంటుంది, 500-400-300 మేబీ, వెరీ లెస్. కొన్ని సెలెక్టెడ్ క్వశ్చన్స్ తీసుకొని టెస్ట్ సిరీస్ సబ్జెక్ట్ వైజ్ అండ్ ఫుల్ లెంత్ టెస్ట్లు ఏఈ కోర్సుది. సో అవన్నీ అనౌన్స్మెంట్ ఇన్స్టాగ్రామ్లో చేయబోతున్నాను. ఆ తర్వాత జేఎల్ఎం ఎగ్జామ్కి 15 రోజులు ఉన్నది. సో ఆల్రెడీ జేఎల్ఎం కోర్సులో భాగంగా ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము, అది వేరే కోర్సెస్లో చేయడం లేదు. ఏంటంటే షార్ట్ నోట్స్ రాపీయడము, రివిజన్ చేయడము, క్విక్ రివిజన్ అన్నమాట. హార్డ్లీ ఒక 5-6 గంటల నుంచి 10 గంటల మధ్యలో క్లాసెస్ అన్నమాట, అంతే జస్ట్. ఈ 15 రోజులకు కావాల్సిన కంటెంట్, ఇంపార్టెంట్ ఏరియాస్ అండ్ టెస్ట్ సిరీస్, జేఎల్ఎంకి ప్రాక్టీస్ టెస్ట్లు. ఇది ఒక కోర్స్ వస్తుంది, ఇది దగ్గర దగ్గర 1,000 రూపీస్ వరకు ఉంటుంది. సేమ్ ప్యాటర్న్లో సబ్ ఇంజనీర్స్కి కూడా ఇంకొక కోర్సు, టెస్ట్ సిరీస్ కమ్ రివిజన్, క్విక్ రివిజన్ ఆర్ షార్ట్ నోట్స్ ప్రిపరేషన్ సబ్ ఇంజనీర్స్కి. అది కూడా అరౌండ్ 1,000-1,500 మధ్యలో ఉంటుంది, అది 1,500 వరకు ఉంటుంది. ఏంటంటే ఈ లాస్ట్ మినిట్ కోసం అన్నమాట. సో ఈ కోర్సెస్ లాంచ్ అవ్వటము, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆర్ఎల్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టాగ్రామ్లో మాత్రమే నేను అనౌన్స్ చేస్తాను, యూట్యూబ్లో కాదు. సో రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ టు జాయిన్ అవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పేజ్లో దగ్గర ఒక 300-400 మంది ఉన్నట్టున్నారు ఫాలోయర్స్, బట్ మన యూట్యూబ్కి ఏమో 50,000 మంది ఉన్నారు. సో అట్లీస్ట్ అక్కడ కూడా రావాలి, 10-15,000 మంది, 20,000 మంది అన్న ఖచ్చితంగా రావాలి. సో లింక్ ఇస్తున్నాను, సో అందరం అక్కడ జాయిన్ కాండి. ఇప్పుడు నెక్స్ట్ మన ఆఫర్స్ అనౌన్స్మెంట్, ఆఫర్ కోడ్ కానీ ఎనీథింగ్ అందులో చెప్తాను, నాట్ ఆన్ యూట్యూబ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.